ప్రభుత్వం మీద ఒక సిట్ వేశారు, దాని కిందకి కార్పొరేషన్లు తీసుకొచ్చారు, సొసైటీలు తీసుకొచ్చారు అనేది కూడా నేను ఎక్కడో ఒక జీవోనా ఏదో సంథింగ్ అయ్యి చదివినట్టు గుర్తు నాకు. నిజానికి ఏదో ఒక ఇన్సిడెంట్ మీద సిట్ వేస్తారు మీరు అంటే, ఒక వివేకానంద హత్య మీద వేయచ్చు, లేదంటే ఇక్కడ ఏదో నిన్న 10th క్లాస్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ పేపర్ లీక్ మీద వేయచ్చు, ఇంకో దాని మీద. కానీ 5 సంవత్సరాల ప్రభుత్వం మీద సిట్ వేసి దాని కిందకి ఇతర కార్పొరేషన్లు కూడా తీసుకొచ్చి దాని క్యాబినెట్ అప్రూవల్ చేసి ఇదంతా చేయటం దేనికి సంకేతం అంటే రివెంజ్ పాలిటిక్స్ పెరుగుతున్నాయి, ప్రతీకార రాజకీయాలు, ఇది మంచికేనా? కేవలం కక్ష సాధింపు చర్య కదా, కక్ష సాధింపు చర్య. రాజకీయ పార్టీలని నీకు ఒక వ్యవస్థల్లో ఉన్న రాజకీయ పార్టీలని ఏదైనా తప్పో ఒప్పో జరిగితే అవి మనకున్న చెక్స్ అండ్ బ్యాలెన్సెస్ చూసే డిపార్ట్మెంట్లో ఆడిట్స్ ఉన్నాయి, వాటిల్లో తప్పు పట్టచ్చు. కేవలం ఒక వ్యవస్థను దానికోసం సృష్టించడం అంటే కక్ష సాధింపు చర్యలు చేయడమే. ఆ కక్ష సాధింపు చర్యల్లో ఉండి దాన్ని ఆలోచించడం సరిపోద్దే కానీ ఇప్పుడు ఉన్నటువంటి అధికారంలో ఉన్న వాళ్ళకి వేరే రకమైన మంచిని ఆలోచించి వాళ్ళకి ఏదైనా చేద్దామన్న ఆలోచన ఏం చేయట్లేదు కదా. అందుకనే ఇవాళ అభివృద్ధి కుంటుపడిపోతుంది ఆ రాష్ట్రంలో అనేది ఇవాళ ఎవడు పోయినా అదే మాట అంటాడు. ఆడేం జరగట్లేదు అయ్యా. కానీ ఓవరే పీరియడ్ మీరు రాజకీయాలు మీరు ప్రారంభం నుంచి ఇప్పటి వరకు చూస్తుంటే ఏ ప్రభుత్వం అయినా కానీ ఏపీనా తెలంగాణనా కేంద్రమా ఇంకోటి కానీ దర్యాప్తు సంస్థలు అందామా పోలీసులు అందామా ఇవన్నీ కూడా క్రమక్రమంగా మిస్యూజ్ అయిపోతున్నాయి. వాళ్ళ ఎవరు అధికారులు ఉంటే వాళ్ళకి జోబు సంస్థలుగా పనిచేస్తున్నాయనేటువంటి ఒక పెద్ద ఎత్తున చర్చ జరుగుతుంది. దాంట్లో ఎంతో కొంత గ్రౌండ్ రియాలిటీ ఉంటే జరుగుతుందా, గ్రౌండ్ రియాలిటీ లేకపోతే కూడా జరుగుతుందా అని అంటే ఏంటి అంటే వ్యవస్థలు నిర్వీర్యం చేయడం అనేటువంటిది ఒక్కొక్కరు ఒక్కొక్క స్థాయిలో ఒక్కొక్క స్టైల్ ఆఫ్ ఫంక్షనింగ్లో ఉంటుంది. కొంతమంది వాళ్ళని ఉపయోగపెట్టుకుంటూ వాళ్ళ సలహాలు తీసుకుంటూ పనిచేసేవాళ్ళు ఉంటారు. తమకున్న ఆలోచన, తమకున్నటువంటి విధానపరమైన అంటే ఎన్నికల మేనిఫెస్టోను, వాళ్ళ ప్రభుత్వం ప్రయారిటీస్ అను, అటువంటి వాటిల్లో కొంత వెసులుబాటు తీసుకోవచ్చు. కానీ అసలు మొత్తం వ్యవస్థలే పనికిరావు, ఈ వ్యవస్థలే ఏమి చేయవు, అంతా మేము చెప్పిందే జరగాలి, మేము రాసిందే రాజ్యాంగం అని అంటే అది అటు రాజ్యాంగం ఒప్పుకోదు, చట్టం ఒప్పుకోదు. ఏపీ పాలిటిక్స్ ఇట్లాగే ఉంటే ఏపీకి ఏం జరగబోతుంది, లేదంటే మీరు అన్నట్టుగా ఈ రివెంజ్ పాలిటిక్స్ అన్నామా, క్యాస్ట్ పాలిటిక్స్ అన్నామా, లేకుంటే ఏమేం పేరు పెడతారు అనేటువంటిది, దీనికి ఒక ముగింపు పలికే అవకాశం ఉందా మీరు అన్నట్టు, లేకుంటే మళ్ళీ వచ్చే ఎన్నికల్లో కూడా ఎవరికి వాళ్ళు ఎవరి దారి వాళ్ళు 4-4 ఓట్లు చీల్చుకుంటే మళ్ళీ ఇవే పాలిటిక్స్ ఉంటే ఏపీ ఏంటి పరిస్థితి? ఈరోజు సంక్షేమం పేరుతోనూ మరొక దాని పేరుతోనూ మేము అధికారంలో ఉంటాం, మా స్వార్థం కోసం మేము పనిచేసుకుంటా పోతుంటాం అని ఎవరన్నా అనుకుంటే పొరపాటు. ఎవరైనా సరే రేపు భవిష్యత్ తరాలకి రాష్ట్రంలో పెద్దపీట వేసేటువంటి రేపటి తర ప్రయోజనాల కోసం మంచి ఆలోచన చేసేటువంటి ప్రభుత్వం అధికారంలోకి రావాలనేది ఇవాళ ప్రజలందరి కోరిక. ప్రజలు కూడా మేల్కోవాలి. ఇవాళ ఏదో తాత్కాలిక ప్రయోజనాలకు లేకుంటే ఎన్నికల మేనిఫెస్టోలో ఏదో కొన్ని సంక్షేమాలను చూపించారను మనం తల వంచితే భవిష్యత్తులో నష్టపోయేది మన తరమే, మన బిడ్డలు రేపటి తరాలే. కాబట్టి ఇప్పటికైనా రాష్ట్ర ప్రజలు, రాష్ట్రంలో ఉండబడ్డటువంటి ఓటర్లు ఆలోచన చేసి ఓటు వేసి ఒక మంచి అభివృద్ధికి, మంచి భవిష్యత్తుకి పరిపాలన సాగించగలిగినటువంటి ప్రభుత్వం ఏది అనేటువంటి దాని మీద దృష్టి పెట్టి రేపు వాళ్ళు అధికారంలోకి ఓటు వేయడానికి ముందుకొస్తే తప్పకుండా మంచి ప్రభుత్వం వస్తుంది, మంచి జరుగుతుంది. రాష్ట్రంలో ఇప్పటి వరకు 10 సంవత్సరాలు వెనకబడి